Good morning, all. Civil services exam, UPSC nirvahinchet at 20 exam, Union Public Service Commission nirvahinche exam. Every year kachitanga oka calendar prakaram nirvahinchabadet at 20 exam. Examination cycle almost 15 nellu untundi. So 15 nellu ante prati samvatsaram February 3rd week lo నోటిఫికేషన్ ఇస్తారు. ఆ తర్వాత మే చివరి ఆదివారం రోజున ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తోటి ఉండేటటువంటి ఎగ్జామ్, ఆబ్జెక్టివ్ తరహా ఎగ్జామ్. తర్వాత సెప్టెంబర్ 3వ వారంలో మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్ అనేది కంప్లీట్గా డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, మొత్తం 9 పేపర్లు ఉంటాయి. ఆ తర్వాత ఫాలోఅప్ ఇయర్లో మార్చి ఏప్రిల్లో మళ్ళీ మీకు ఇంటర్వ్యూస్ ఉంటాయి. అండ్ మేలో 3వ వారంలో రిజల్ట్ ఇస్తుంటారు. అంటే సపోజ్ 2024 ఫిబ్రవరిలో నోటిఫికేషన్తో మొదలై 2025 మే 3వ వారం వరకు మొత్తం ఎగ్జామినేషన్ సైకిల్ ఉంటుంది. సో అట్లా మనకు ఒక 15 నెలల ఎగ్జామినేషన్ సైకిల్. అంటే దీనికి సిద్ధపడి, ఈ 15 నెలల ఎగ్జామినేషన్ సైకిల్కి సిద్ధపడి ప్రిపరేషన్ మొదలుపెట్టుకో. ఇది చాలామంది అనేది ఏంటి, ఈ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ చాలా కఠినమైన పరీక్ష. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఇది కఠినమైన పరీక్ష అనే దానికన్నా ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జామినేషన్ సైకిల్ చూస్తే ఇది లాంగెస్ట్ ఎగ్జామినేషన్, నాట్ టఫెస్ట్ ఎగ్జామినేషన్. అది అంటే కఠినమైన పరీక్ష అంటే ఏంది, లైఫ్ని మించినటువంటి టఫెస్ట్ ఎగ్జామ్ ఏది లేదు యాక్చువల్గా. ఇప్పుడు మనం 10th క్లాస్ వరకు ఏదైతే ఈజియెస్ట్ సబ్జెక్ట్ అని అతి తక్కువ టైం స్పేర్ చేసి చదివాము ఆ సబ్జెక్టే ఇక్కడ సివిల్ సర్వీసెస్లో మనకి చదివేటటువంటి ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఏది మనకి 10th వరకు, అంటే మనకి సోషల్ స్టడీస్ ఈజియెస్ట్ సబ్జెక్ట్. ఎందుకంటే మనం 10th వరకు కూడా ఆల్మోస్ట్ 6th క్లాస్ నుంచి మొదలుపెట్టి 10th వరకు కూడా చాలామంది పేరెంట్స్, టీచర్స్ పిల్లలతోటి ఇన్సిస్ట్ చేసేది ఏంటంటే మ్యాథ్స్కి సైన్స్కి 80% టైం కేటాయించమని చెప్పి, లాంగ్వేజెస్ మూడింటికి ఒక 10% టైం, సోషల్ స్టడీస్కి ఒక 10% టైం. సో అంత ఓన్లీ 10% టైం స్పేర్ చేసి మనం సోషల్ స్టడీస్లో 80 నుంచి 90 మార్కులు వచ్చాయి. అంటే మీనింగ్ ఏంటి, ఇది అత్యంత సులభమైన సబ్జెక్ట్ ఇది. అండ్ ఆ సోషల్ స్టడీస్లో ఉన్న సబ్జెక్టులు ఏంటి, సివిక్స్, ఎకనామిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, ఈ నాలుగు. ఈ నాలుగే సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో కూడా కోర్ సబ్జెక్ట్. బట్ మనం ఆల్మోస్ట్ 6th నుంచి కూడా సరైన ఫోకస్ ఇవ్వకపోవడం వల్ల ఈ సబ్జెక్టులకి, ఈ సోషల్ స్టడీస్ సబ్జెక్టులకి, ఈ బీటెక్ అయిపోయాక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయడానికి వచ్చినప్పుడు ఇవి టఫెస్ట్ ఎగ్జామ్, టఫెస్ట్ సిలబస్గా కనబడుతుంది, కష్టమైన సబ్జెక్టులుగా కనబడుతుంది. అంటే మీనింగ్ ఏంటి, బీటెక్లో 4 ఏళ్ళు, ఇంటర్మీడియట్లో 2 ఏళ్ళు, 6th నుంచి 10th వరకు ఒక 5 ఏళ్ళు. అంటే అన్ని సంవత్సరాల పాటు సోషల్ స్టడీస్కి అతి తక్కువ ప్రాధాన్యతను ఇస్తాం ఈ హ్యుమానిటీస్కి. కానీ సివిల్ సర్వీసెస్లో అవే సబ్జెక్టుల మీద కోర్ సబ్జెక్టులుగా పరిగణించడం జరిగింది. ఎందుకని ఈ కోర్ సబ్జెక్టులు ఇవే ఉన్నాయి, హిస్టరీ ఎందుకుంది, జాగ్రఫీ ఎందుకుంది, ఆర్ లేకపోతే ఈ సివిక్స్ ఎందుకుంది, సివిక్స్ని ఇక్కడ పాలిటీ అంటాం, ఆర్ ఎకనామిక్స్ ఎందుకుంది, ఇక్కడేమో ఎకానమీ, ఓన్లీ ఇండియన్ ఎకానమీ వరకు చదివితే చాలు, వీటి మీదనే ఎక్కువ ఫోకస్ ఎందుకు పెట్టారు అని. సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కాబట్టి. అంటే సివిల్ సర్వెంట్ అంటే ఎవరు, పౌరుడికి సేవ చేసేవాడు, దేశంలో ఉన్నటువంటి ప్రజలకి సేవలు చేసేవాడిని సివిల్ సర్వెంట్ అంటాం. పౌరుడికి ఏం కావాలి, ప్రజలకి ఏం కావాలి, ప్రజలకు కావాల్సింది కొన్ని సంక్షేమ పథకాలను అమలు చేయడం. ప్రజలంటే మళ్ళీ దీంట్లో ధనవంతులు వస్తారు, పేదవాళ్ళు ఉంటారు, మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. బట్ ఫోకస్, గవర్నమెంట్ ఫోకస్ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది, మధ్యతరగతి మీద, తర్వాత పేద ప్రజల మీద ఉంటుంది. అట్ ద సేమ్ టైం ధనవంతుల మీద కూడా ఉంటుంది, కాకపోతే ధనవంతుల మీద చేసే ఫోకస్ ఎక్కువ మంది కనపడతారు. వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటాం. అంటే రిచ్ క్లాస్ని, మిడిల్ క్లాస్ని, లోయర్ క్లాస్ని, పూర్ క్లాస్ని, 3 ముగ్గురిని బ్యాలెన్స్ చేసుకుంటూ
ఒక ప్రభుత్వాధికారి, ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక సివిల్ సర్వెంట్ అనేవాడు పరిపాలన అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పరిపాలనా కార్యక్రమాలని అమలు చేయాలి. సో ఇవన్నీ కూడా హిస్టారికల్ ఇంప్లికేషన్స్, సోషల్ ఇంప్లికేషన్స్ కలిగి ఉండేటటువంటి అంశాలు. ఎందుకంటే నువ్వు సపోజ్ ఒక నాగాలాండ్కి వెళ్తావు, మణిపూర్లో సపోజ్ నువ్వు ఒక డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్గా ఉంటావు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అంటే కలెక్టర్గా ఉంటావు, జిల్లా కలెక్టర్. నాగాలాండ్లో జిల్లా కలెక్టర్ని మ్యాజిస్ట్రేట్ అంటారు. సో సపోజ్ ఇప్పుడు నువ్వు మణిపూర్లో కనుక జిల్లా కలెక్టర్గా ఉన్నావు అనుకో, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ప్రస్తుతం, అక్కడ ఉన్నటువంటి కండిషన్స్ ఏంటి, శాంతి భద్రతల పరిస్థితులు చాలా గణనీయంగా పతనమయ్యేటువంటి పరిస్థితులు, జనాలు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళొకరు చంపుకుంటున్నారు. సో నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక కలెక్టర్గా అక్కడ పనిచేస్తుంటే నువ్వు ఒక ఫారినర్గా, నిన్ను ఒక ఫారినర్గా ట్రీట్ చేస్తారు. ఎందుకని నేను ఫారినర్గా ఎందుకు ట్రీట్ చేస్తారు, నువ్వు ఇండియన్ అయితే? ఎందుకంటే వాళ్ళంతటి వాళ్ళు మణిపూర్లో ఉండేటటువంటి వాళ్ళు తమంతట తాము విదేశీయులుగా పరిగణించుకుంటారు కాబట్టి, భారతదేశంలో భాగం కాదేమో అన్నటువంటి ఫీలింగ్లో ఉంటారు కాబట్టి. కాబట్టి ముందు వాళ్ళ హిస్టారికల్ అండ్ కల్చరల్ బిహేవియర్ని అర్థం చేసుకోవాలి. చారిత్రక నేపథ్యం ఏంటి వాళ్ళది? 1949లో ఇండియాలో ఈ మణిపూర్ అనేటటువంటి ప్రాంతాన్ని కలిపారు. కాబట్టి ఆ విదేశీ తత్వం అనేటటువంటిది ఇంకా కొనసాగుతుంది కొంతమందిలో. కాబట్టి అక్కడ ఉన్నటువంటి చారిత్రక నేపథ్యాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి, సమకాలీన పరిస్థితులు ఏంటో చూసుకోవాలి, ఈ రెండింటిని ఇంటిగ్రేట్ చేసుకుని కోఆర్డినేట్ చేసుకోవాలి, పరిపాలన చేయాలి. అది ఇప్పుడు సపోజ్ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ మీడియం విద్య అనేటటువంటి కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం, మామూలుగా ప్రైవేట్ స్కూల్లో అయితే ఇంగ్లీష్ మీడియం ఉంది. నువ్వు రేపు సివిల్స్ ఇంటర్వ్యూకి వెళ్తే దీని మీద క్వశ్చన్ అడుగుతారు, వాట్ విల్ బీ ద ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఆర్ లేకపోతే మీకు మెయిన్స్లో గవర్నెన్స్ అనేటటువంటి ఒక టాపిక్ ఉంటుంది, ఆ టాపిక్లో కూడా ఈ పాలసీ గురించి క్వశ్చన్ అడగచ్చు, ఇంప్లికేషన్స్ ఆఫ్ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ అని చెప్పి. సో ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని చూసి తెలంగాణలో కూడా ఈ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైన ప్రాంతీయ అంశం కాదు, వేరే రాష్ట్రాల్లో కూడా అనుసరించడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 9 రకాల విద్యా సంస్కరణలు అమలవుతున్నాయి, గతంలో లేనటువంటివి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాడు నేడు అనేటటువంటి స్కీమ్ ఒకటి, ఫేస్ లిఫ్టింగ్ స్కీమ్ అది, అంటే ఈ విద్యా సంస్థల యొక్క ఫేస్ లిఫ్టింగ్ స్కీమ్. ఆర్ లేకపోతే ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, జగనన్న గోరుముద్ద, అలాగే రీఇంబర్స్మెంట్, ఫీ రీఇంబర్స్మెంట్ లాంటి ప్రోగ్రామ్స్. ఇటువంటి ప్రోగ్రామ్స్, ఒక 9 రకాల ప్రోగ్రామ్స్ ఉన్నాయి. వీటన్నిటి గురించి మీకు అవగాహన ఉండ, అవగాహన ఉన్నప్పుడు దాన్ని మీరు ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది సైన్స్లోనో లేకపోతే టెక్నాలజీలోనో లేకపోతే మ్యాథ్స్లోనో చదివేటటువంటి అంశాలు కాదు. అండ్ వీటన్నిటి వల్ల కలిగే ఇంప్లికేషన్స్ ఏంటి, సోషల్ ఇంప్లికేషన్స్ ఏంటి, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏంటి? ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత, అంటే ఇప్పుడు సపోజ్ ఈ ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చూసి దేశంలో చాలామంది, అంటే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది కొన్ని మీమ్స్ తయారు చేసి దాన్ని విమర్శిస్తున్నారు, హాస్యాస్పదం చేస్తున్నారు. కానీ 10 సంవత్సరాల తర్వాత చూస్తే దేశం మొత్తంలో ఉన్నటువంటి ప్రజలు, పిల్లలు ప్రాంతీయ భాషల్లో మాట్లాడతారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడతారు. ఆ రకమైనటువంటి మార్పు 10 ఇయర్స్ తర్వాత కనపడుతుంది. తమిళనాడులో 1960స్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేసినప్పుడు ప్రతి ఒక్కరూ విమర్శించారు, మొట్టమొదటి రాష్ట్రం అది. కానీ ఈరోజు ఏమైంది, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్సెస్లో తమిళనాడు రాష్ట్రం టాప్ 6 స్టేట్స్లో ఉంది, మానవ అభివృద్ధి సూచికల్లో. కాబట్టి ఈ రకమైనటువంటి ఇంప్లికేషన్స్ని అర్థం చేసుకునే విధంగా ఒక సివిల్ సర్వెంట్ ఉండాలి. ఆ ఇంప్లికేషన్స్ని, సోషల్ ఇంప్లికేషన్స్ని, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ని అర్థం చేసుకోగలిగితే దెన్ ప్రజలకి మెరుగైన సేవలు ఏ విధంగా అందించాలో తెలుస్తుంది. సో అట్లా ఈ రకంగా మనకి ప్రతి సబ్జెక్టు కూడా టెస్ట్ చేస్తారు. ఇప్పుడు అందుకనే మనకి 3 స్థాయిల్లో ఎగ్జామ్ పెడుతున్నారు. 3 స్థాయిల్లో ఎందుకు ఎగ్జామ్? మొత్తం 11 లక్షల మంది ఎవ్రీ ఇయర్ అప్లై చేస్తున్నారు. 11 లక్షల మంది అప్లై చేస్తుంటే 4.5 లక్షల మంది మాత్రమే యాక్చువల్గా ఎగ్జామ్ రాస్తారు. 4.5 లక్షల మందిలో అసలు సీరియస్ ఆస్పిరెంట్స్ 50,000 మంది కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే 2 పేపర్లు, ప్రిలిమ్స్లో 2 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 జనరల్ స్టడీస్ అంటాం, పేపర్ 2 ఏమో సిశాట్ అని అంటాం, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని అంటాం. అండ్ ఈ జనరల్ స్టడీస్ పేపర్లో హిస్టరీ, జాగ్రఫీ,
ఎకానమీ పాలిటీ సైన్స్ అండ్ టెక్నాలజీ తర్వాత ఎన్విరాన్మెంట్ కరెంట్ అఫైర్స్ ఉంటాయి ఇవన్నీ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది తర్వాత పేపర్ 1లో అది పేపర్ 2లోనేమో సిసాట్ దీంట్లో కొంత రీజనింగ్ మెంటల్ ఎబిలిటీ కాంప్రహెన్షన్ ఇలాంటి అంశాలు ఉంటాయి అంటే ఒక సివిల్ సర్వెంట్గా నిర్ణయాలు తీసుకోవడానికి కావాల్సినటువంటి ఎబిలిటీస్ని ఇక్కడ చెక్ చేస్తారు ఒక నిర్ణయం తీసుకోవడానికి నువ్వు ఎటువంటి కాంప్రహెండింగ్ ఎబిలిటీ ఉంది అనేది ఇక్కడ చెక్ చేస్తారన్నమాట ఈ సిసాట్ ద్వారా ఇందులో ఒక 33% మార్కులు వస్తే చాలు క్వాలిఫై అవ్వకలేదు క్వాలిఫై అయితే చాలు జనరల్ స్టడీస్ పేపర్లో నీకు వచ్చే మార్కులను బట్టి నువ్వు మెయిన్స్కి అర్హత సాధిస్తావు ఇది ప్రిలిమ్స్లో ఉన్నటువంటి సబ్జెక్టులు ప్రిలిమ్స్ అయిపోయాక మెయిన్స్కి వెళ్తాం 1:12 రేషియోలో మెయిన్స్కి సెలెక్ట్ చేస్తారు 1:12 అంటే 1000 పోస్టులు ఉంటే 12,000 మందిని సెలెక్ట్ చేస్తున్నారు ఎంతమంది ఎగ్జామ్ అప్లై చేస్తే 11 లక్షల మంది ఎగ్జామ్ అప్లై చేస్తే అందులో ఓన్లీ 4.5 లక్షల మంది ఎగ్జామ్ రాస్తే అందులో మరి సీరియస్ ఆస్పిరెంట్స్ 50,000 మందే ఉంటే ఆ సీరియస్ ఆస్పిరెంట్స్లో కూడా 2 పేపర్లని పర్ఫెక్ట్గా చదివిన వాళ్ళు ఉంటే వాళ్ళలో నుంచి 12,000 మంది వస్తున్నారు మెయిన్స్కి వెళ్ళడానికి వెళ్తున్నారు మెయిన్స్లో 9 పేపర్లు ఉంటాయి ఈ 9 పేపర్స్ ఏంటి ఒక రెండేమో లాంగ్వేజ్ పేపర్ లాంగ్వేజ్ అంటే ఒక రీజనల్ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజ్ అని అంటే మీరు 10th క్లాస్లో సెకండ్ లాంగ్వేజ్గా ఏదైతే సబ్జెక్ట్ పెట్టుకుంటారో అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు 10th క్లాస్లో తెలుగు మీ సెకండ్ లాంగ్వేజ్ అనుకోండి అది పెట్టుకోవచ్చు ఇది పెద్దగా ప్రిపరేషన్ అక్కర్లేదు మనం రోజువారీ మాట్లాడే స్పోకెన్ లాంగ్వేజ్కి సంబంధించిన అంశాలు దీంట్లో ఉంటాయి అది క్వాలిఫైయింగ్ పేపర్ ఒక 33% మార్క్స్ 35% మార్క్స్ 40% మార్క్స్ వస్తే చాలు రెండవది జనరల్ ఇంగ్లీష్ పేపర్ ఇది కూడా సింపుల్ 10th స్టాండర్డ్ ఉండేటటువంటిది ఇది కూడా క్వాలిఫైయింగ్ పేపర్ ఈ రెండు క్వాలిఫైయింగ్ పేపర్స్ అయిపోయిన తర్వాత దెన్ ర్యాంక్ నిర్ధారించే పేపర్లు ఉంటాయి 7 పేపర్లు ర్యాంక్ నిర్ణయకాలు అంటేవి ఒకటేమో జనరల్ ఎస్సే ఈ జనరల్ ఎస్సేలో 2 సెక్షన్లు ఉంటాయి 2 సెక్షన్లో 4 క్వశ్చన్స్ ఇస్తారు ఈ 4 నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుని రాయాలి సెక్షన్ ఏలో 4 ఉంటాయి అందులో ఒక క్వశ్చన్ రాయాలి సెక్షన్ బిలో 4 క్వశ్చన్లు ఉంటాయి అందులో ఒక క్వశ్చన్ రాయాలి ఒక్కొక్క దానికి 125 మార్క్స్ అంటే మొత్తం 250 మార్క్స్ 250 మార్కులకి జనరల్ ఎస్సే ఇందులో ఫిలసాఫికల్ ఆస్పెక్ట్స్ సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఇటువంటి అంశాల మీద క్వశ్చన్స్ అడుగుతారు ఈ జనరల్ ఎస్సేలో తర్వాత ఈ జనరల్ ఎస్సే పేపర్ అయిపోయాక 4 జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ పేపర్ 1, 2, 3, 4 అని ఉంటాయి ఈ జనరల్ స్టడీస్ పేపర్లో కూడా మళ్ళీ ఇవే ప్రిలిమినరీలో ఏదైతే కోర్ సబ్జెక్ట్ అని చెప్పామో అదే సబ్జెక్టులు ఉంటాయి ప్రిలిమినరీలో హిస్టరీ జాగ్రఫీ ఇవన్నీ ఉన్నాయి కదా సపోజ్ జనరల్ స్టడీస్ పేపర్ 1లో మళ్ళీ ఇండియన్ హిస్టరీ ఇండియన్ కల్చర్ జాగ్రఫీ వరల్డ్ హిస్టరీ ఇటువంటి అంశాలు ఉంటాయి ఇండియన్ సొసైటీ అలాగే జనరల్ స్టడీస్ పేపర్ 2లో పాలిటీ గవర్నెన్స్ సోషల్ వెల్ఫేర్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఈ సబ్జెక్ట్స్ పేపర్ 3లో ఎకానమీ సైన్స్ అండ్ టెక్నాలజీ డిజాస్టర్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఇటువంటి అంశాలు ఉంటాయి పేపర్ 4లో మిగతా సబ్జెక్టులకి లేనటువంటి అత్యధిక వెయిటేజీ కలిగినటువంటి ఎథిక్స్ ఉంటుంది ఎథిక్స్ ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ అంటే నీతి నిజాయితీ సో ఈ నీతి నిజాయితీకి 250 మార్కులు మిగతా ఏ సబ్జెక్టులకి అంత వెయిటేజీ సెకండ్ హైయెస్ట్ వెయిటేజ్ ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏంటి అంటే పాలిటీ పాలిటీకి 200 మార్కులు ఆ పాలిటీ పేపర్లోనే మళ్ళీ గవర్నెన్స్ ఉంటుంది తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటుంది ఈ మూడింటికి కలిపి పాలిటీ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ మూడింటికి కలిపి 250 మార్కులు సో అదే ఎథిక్స్కి మాత్రం ఎక్స్క్లూజివ్గా 250 మార్కులు ఇట్లా 4 GS పేపర్స్ ఉంటాయి సో 2 లాంగ్వేజ్ పేపర్లు 1 జర్నలిస్టే 4 GS పేపర్స్ 7 పేపర్స్ అయినాయి ఇంకో 2 ఏంటి అంటే ఆప్షనల్ మీకు ఒక 56 లిస్టు ఉండేటటువంటి ఒక ఆప్షనల్స్ ఉంటాయి 56 లిస్ట్ ఆఫ్ ఆప్షనల్స్ వాటిలో నుంచి మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి మీకు ఇష్టమైంది మీరు డిగ్రీలో చదివింది కావచ్చు గ్రాడ్యుయేషన్లో చదివింది కావచ్చు ఆర్ లేకపోతే పాపులర్గా ఉన్నటువంటి ఆప్షన్ కావచ్చు పాపులర్ ఆప్షనల్ అంటే ఏంటి ఈ దేశంలో ఎక్కువ మంది అభ్యర్థులు చదివే ఆప్షన్ ఎక్కువ మంది అభ్యర్థులు చదివే ఆప్షన్లు అంటే ఇది ఇప్పుడు సపోజ్ 2022 మెయిన్స్లో
పదకొండు మంది వరకు అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సబ్జెక్ట్ తోటి మెయిన్స్ రాశారు. ఒక 800 మంది వరకు ఆంథ్రోపాలజీ సబ్జెక్ట్ రాశారు. అదే స్థాయిలో సోషాలజీ రాశారు. 12,000 మందిలో ఎక్కువ మంది రాస్తున్నటువంటి సబ్జెక్టులు అన్నమాట. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, తర్వాత ఆంథ్రోపాలజీ, సోషియాలజీ. అంటే మళ్ళీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ కూడా పాపులర్ అంటే ఏమున్నాయి, హ్యుమానిటీస్ సబ్జెక్ట్లే మళ్ళీ పాపులర్గా ఉంటాయి. అది అందులో నుంచి ఒక పేపర్, ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇష్టమైంది వాటి ఆ పేపర్కి ఆ ఆప్షన్కి రెండు పేపర్లు ఉంటాయి. అవి పేపర్ 8 అండ్ పేపర్ 9. ఇట్లా మొత్తం 9 పేపర్స్ తోటి మెయిన్స్ అవుతుంది. డిస్క్రిప్టివ్ ఇది మొత్తం. ఒక్కొక్క పేపర్ని 3 గంటల ఎగ్జామ్ ఉంటుంది. సో ఇది అయిపోయిన తర్వాత దెన్ యూ విల్ బీ క్వాలిఫైడ్ ఫర్ ద పర్సనాలిటీ టెస్ట్. ఏదైతే మనం జనరల్గా ఇంటర్వ్యూ అని అంటాము, యూపీఎస్సీ దానికి పెట్టిన పేరు పర్సనాలిటీ టెస్ట్. పర్సనాలిటీ అంటే ఏంటి? మన వ్యక్తిత్వం, మన క్యారెక్టర్, మన యాప్టిట్యూడ్, మన యాటిట్యూడ్. అంటే యాటిట్యూడ్ అంటే మన వైఖరి, యాప్టిట్యూడ్ అంటే మనకున్న స్కిల్. ఈ రెండింటిని పరీక్షించడానికి పర్సనాలిటీ టెస్ట్. మన యాప్టిట్యూడ్ని, మన యాటిట్యూడ్ని పరీక్షించడానికి పర్సనాలిటీ టెస్ట్. సో ఈ పర్సనాలిటీ టెస్ట్ని ఇంటర్వ్యూ అంటాం. ఇంటర్వ్యూ అంటే చాలామంది అదేదో ఇంటరాగేషన్ అనుకుంటారు. యూపీఎస్సీ పెట్టేటటువంటి పర్సనాలిటీ టెస్ట్ ఇంటరాగేషన్ కాదు. ఇప్పుడు మామూలుగా మనం సినిమాల్లో చూసినట్టుగా ఉండదు ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ అనేది. అంటే విచిత్రమైన క్వశ్చన్స్ చూపిస్తూ కొన్ని వీడియోలు కూడా ఉంటాయి యూట్యూబ్లో, అవి కూడా కాదు. అలాంటి ప్రశ్నలే అడుగు. అంటే ఇప్పుడు నువ్వు పైకి వచ్చేటప్పుడు ఎన్ని మెట్లు ఎక్కువచ్చావు, నువ్వు కిందకి వెళ్ళేటప్పుడు ఎన్ని మెట్లు దిగుతావు, లిఫ్ట్ ఎంతసేపు నడిచింది పైకి రావడానికి, ఇలాంటి వరస్ట్ క్వశ్చన్స్ అడగరు. ఇవి కేవలం మనకి మీమ్స్లో కనపడేటటువంటివి మాత్రం. నీ వ్యక్తిత్వాన్ని గురించి అడుగుతారు. నీ వ్యక్తిత్వం వాళ్ళకి ఎలా తెలుస్తుంది అంటే పర్సనాలిటీ టెస్ట్కి వెళ్ళే ముందు ఒక డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని చెప్పి నీకు ఒకటి ఇస్తారు. ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ DAF అని అంటారు, డాఫ్ అని అంటారు. దాంట్లో నీ పేరుతో మొదలుపెట్టి నువ్వు ఎక్కడ పుట్టావు, ఏ జిల్లాలో పుట్టావు, ఏ ఊర్లో పుట్టావు, నువ్వు ఏ స్కూల్లో చదువుకున్నావు, ఏ కాలేజీలో చదువుకున్నావు, మీ పేరెంట్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, మీ పేరెంట్స్ చేసే ఉద్యోగం ఏంటి, నువ్వు స్కూల్లోనూ కాలేజీలోనూ చదువుతూ ఉండగా నీ అలవాట్లేంటి, నీ హాబీస్ ఏంటి, నువ్వు ఎలాంటి స్పోర్ట్స్ ఆడావు, స్పోర్ట్స్ డీటెయిల్స్ కూడా. నువ్వు ఏమైనా సపోజ్ నీ క్లాస్ లీడర్ లేకపోతే క్లాస్ రిప్రజెంటేటివ్, ఆర్ లేకపోతే ఏదైనా ఒక రంజీ టీంలో క్రికెట్ ఆడడం, ఏదైనా ఒక స్టేట్ టీంకి స్పోర్ట్స్లో లీడర్షిప్ ఉండడం, ఇటువంటి నాయకత్వ పదవులు ఏమైనా చేపట్టి ఉన్నావా, అది క్లాస్ రిప్రజెంటేటివ్ కాడి నుంచి ఏదైనా ఒక స్పోర్ట్స్ టీమ్కి క్యాప్టెన్గా ఉండడం వరకు ఏదైనా కావచ్చు, నాయకత్వంకి సంబంధించినటువంటి లీడర్షిప్ పొజిషన్స్ ఏమైనా ఉన్నాయా. నీ చదువు అయిపోయిన తర్వాత సపోజ్ ఏదైనా జాబ్ చేస్తుంటే, ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటే దాని డీటెయిల్స్ ఏంటి. కొంతమంది గవర్నమెంట్ జాబ్లో ఉంటూనే మళ్ళీ సివిల్ సర్వీస్కి అప్లై చేస్తుంటారు, లైక్ టీచర్గానో గ్రూప్ 1 గ్రూప్ 2 ఉంటూనే, ఆర్ SIగా ఉంటూనే ఈ సివిల్స్ కూడా ట్రై చేస్తుంటారు. సో ఒకవేళ అటువంటి పోస్టుల్లో ఉంటే ఆ పోస్టుకి సంబంధించిన వివరాలు ఇవన్నీ కలిపి వాళ్ళకి ఇస్తాం. అండ్ ఇంటర్వ్యూ చేసే వాళ్ళందరి దగ్గర ఇవన్నీ ఉంటాయి, ఈ కాపీస్ ఉంటాయి. వాళ్ళు దీని మీద ఆధారంగా చేసుకుని క్వశ్చన్స్ అడుగుతారు. ఫస్ట్ నీ పేరుతోనే మొదలు పెడతారు. సో సపోజ్ నీ పేరు శ్రీనివాస్ అనుకో, శ్రీనివాస్ అంటే ఏంటి అని అడుగుతారు. ఆ శ్రీనివాస్ని ఆధారంగా చేసుకుని తిరుపతిలో ప్రస్తుతం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి, టీటీడీకి సంబంధించినటువంటి, తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏంటి, ఎందుకంటే IAS ఆఫీసర్లు కూడా ఈ టీటీడీలో నియమించవచ్చు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా, IAS ఉంటారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా ఉండేది. సో కాబట్టి దీనికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ ఛాలెంజెస్ ఏంటి. తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర రీసెంట్గా ఆదిపురుష్ టీం వెళ్ళినప్పుడు అక్కడ ఒక వివాదం జరిగింది, ఆ వివాదం గురించి నువ్వు ఎటువంటి వ్యాఖ్య చేస్తావు. సో ఇటువంటి అంశాలు ఏవైతే కాంటెంపరీగా ఉంటాయో, నీకు సంబంధించినటువంటి అంశాలు అయితే ఉంటాయో, అంటే నీ పేరు శ్రీనివాసు కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్ నీ పేరుకి రిలేటెడ్గా ఉండే ఆదిపురుష్ సినిమాకి సంబంధించిన వివాదం గురించి. అంతే తప్ప ఈ తిరుపతికి పైకి రావడానికి ఈ ఎన్ని మెట్లు ఉంటాయి, నడుచుకుంటూ వెళ్తే ఎన్ని మెట్లు ఉంటాయి, రోడ్డు దారిలో వెళ్తే ఎంత టైం పడుతుంది, ఇట్లాంటి క్వశ్చన్లు అడిగారు. సో నీ పర్సనాలిటీని టెస్ట్ చేసే విధంగా ఒక సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో నువ్వైతే ఎలా బిహేవ్ చేస్తావు, నువ్వైతే ఎలా రియాక్ట్ అవుతావు అనేటటువంటి
కేస్ స్టడీస్ ఆధారంగా అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్ రియాక్షన్ ఆధారంగా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. ఇది ఓవరాల్గా ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి స్ట్రక్చర్. అట్లా పర్సనాలిటీ టెస్ట్లో ఒక 30-40 నిమిషాలు ఉంటుంది. అయిపోయాక దెన్ ఒక 2-3 నెలల తర్వాత అంటే అరౌండ్ ఫస్ట్ థర్డ్ వీక్ ఆఫ్ మేలో రిజల్ట్ రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది దాన్ని నీకు వచ్చిన ర్యాంకుని బట్టి మొత్తం 19 రకాల సర్వీసులు ఉంటాయి. ఆ సర్వీసులు ఇస్తారు. టాప్ సర్వీస్ ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది ఏంటి? ఐఏఎస్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. తర్వాత సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి? ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి? ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సెక్రటరీస్. ఎక్కువ మంది చేస్తారు. అంటే నీకు ఇష్టం ఇచ్చిన విధంగా, సపోజ్ నువ్వు చిన్నప్పటి నుంచి పోలీసు అవ్వాలనుకుంటావు, కొంతమందికి అలాంటి ఆ కోరిక కూడా ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ ప్రయారిటీ ఐపీఎస్ పెట్టుకోవచ్చు. సో ఐపీఎస్ ఫస్ట్ ప్రయారిటీ పెట్టుకోవచ్చు, సెకండ్ ప్రయారిటీ ఐఏఎస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1970s వరకు అయితే ఎక్కువ మంది ఐఎఫ్ఎస్ ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నారు, ఇండియన్ ఫారిన్ సర్వీస్. కాబట్టి ఈ ప్రయారిటీస్ మారుతుంటాయి, మారచ్చు, దాంట్లో ఈ ప్రాబ్లం. అట్లా 19 రకాల సర్వీస్, ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, తర్వాత ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోస్టల్ సర్వీస్, ఇండియన్ రైల్వే సర్వీస్. సో ఇటువంటి సర్వీసెస్ అన్నీ ఉంటాయి, మొత్తం 19 రకాలు ఉంటాయి ఇట్లా. అండ్ ఈ సర్వీసులు కేటాయించడం జరుగుతుంది నీకు వచ్చే ర్యాంక్ని బట్టి. ఆ తర్వాత క్యాడర్ అలాట్మెంట్ అనేది ఉంటుంది. క్యాడర్ అలాట్మెంట్ అంటే ఏంటి? నువ్వు ఏ స్టేట్లో పనిచేయాలి అని అయ్యేటట్టు. ఎందుకంటే నువ్వు ఏపీ తెలంగాణ నుంచి ఎగ్జామ్ రాయొచ్చు, బట్ నీకు ఏ నాగాలాండ్లోనో జమ్మూ కాశ్మీర్లోనో పోస్టింగ్ ఉండొచ్చు. అండ్ నీకు ఇచ్చేటటువంటి క్యాడర్ అలాట్మెంట్ అంటే ఏ స్టేట్లో నువ్వు వర్క్ చేయాలి అనేటటువంటి దాని, అది కూడా నీ ర్యాంక్ బట్టి ఆధారపడి ఉంటుంది. మంచి ర్యాంక్ వస్తే నువ్వు ఏపీలోనే పనిచేయచ్చు, ర్యాంక్ కొంచెం పెద్ద లెంగ్త్ ఇది పెద్దదిగా ఉంటే వేరే స్టేట్లో ఇస్తాం. అంటే అక్రాస్ ద కంట్రీ యూఆర్ గోయింగ్ టు వర్క్, యూ మే బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నీకు ఎక్కడైనా పోస్టింగ్ ఉండొచ్చు. అంటే ఓన్లీ ఇండియాకి సంబంధించింది కదా ఇది, ప్రపంచం అంటే ఎట్లా? ఐఎఫ్ఎస్ ఉంది, ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉంది. ఇండియన్ ఫారిన్ సర్వీస్ పోస్టింగ్ ఎక్కడ ఉంటాయి? ఆఫ్ఘనిస్తాన్లో ఉండొచ్చు, పాకిస్తాన్లో ఉండొచ్చు, బంగ్లాదేశ్లో ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఆర్ ఆఫ్రికాలో కూడా ఉండొచ్చు. కాబట్టి ఇండియన్ ఫారిన్ సర్వీస్కి జాయిన్ అయ్యేటటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎటువంటి దేశంలో అయినా సరే పనిచేయాల్సి ఉంటుంది. అండ్ నిన్ను ట్రాన్స్ఫర్లు కూడా చేస్తారు, ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక డిప్లొమాటిక్గా, డిప్లొమాటిక్ అంటే ఒక రాయబారిగా పనిచేస్తారు. కాబట్టి ఇప్పుడు మన విదేశాంగ శాఖ మంత్రి, సో ఈ విదేశాంగ శాఖ మంత్రి ఇప్పుడు ఈయన పొలిటీషియన్. గతంలో 2019కి ముందు ఆయన ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగి, 30-40 సంవత్సరాల పాటు ఇండియన్ ఫారిన్ సర్వీస్ ఉద్యోగిగా పనిచేసినటువంటి అనుభవం కారణంగా ఆయన్ని విదేశాంగ శాఖ మంత్రిగా నియమించారు. అలా సో అట్లా ఈ సివిల్ సర్వీస్ ఎగ్జామ్లో పోస్టల్ కేటిష్ పోస్టల్ అలొకేషన్ ఉంటుంది, అలాగే రెండోది క్యాడర్ అలొకేషన్. ఈ రెండు వేరు వేరు. తర్వాత ఎప్పటి నుంచి ఈ ప్రిపరేషన్ మొదలుపెట్టాలి? యూపీఎస్సీ ఇచ్చే రిపోర్ట్లు చూడండి, ఎనీ రిపోర్ట్, బ్లైండ్గా మీ ఏ రిపోర్ట్ అనేది తీసుకోండి. ఒక 3 రిపోర్ట్లు తీసుకోండి. అంటే ఎవ్రీ ఇయర్ యూపీఎస్సీ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇస్తుంటారు, యాన్యువల్ రిపోర్ట్ ఇస్తుంటారు. 19, 20, 21 వరకు ఉన్నాయి. ఏ రిపోర్ట్ అయినా తీసుకోండి, ఇప్పటిదాకా ఉన్నట్లో 3 తీసుకోండి. 3 కూడా ఒక కామన్ పాయింట్ అయితే కనపడుతుంది. ఏంటి అంటే ద యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద సివిల్ సర్వీసెస్ ఈజ్ 27. యావరేజ్ ఏజ్ ఆఫ్ ఎంట్రీ ఇన్ టు ద సివిల్ సర్వీస్ ఈజ్ 27 అంటే ఏంటి? సివిల్ సర్వీసుల్లో ప్రవేశించడానికి యూజువల్గా అభ్యర్థులు ఉండేటటువంటి వయసు, సగటున ఉండే వయసు 27. ఖచ్చితంగా అందరికీ 27 ఉంటుందని కాదు, మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ అయితే 21. 21 సంవత్సరాల వయసు దాటితే నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. అది మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఎంత? జనరల్ కేటగిరీ 32, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి ఇంకో 5 సంవత్సరాలు మినహాయింపు ఉంటుంది, ఓబీసీ అభ్యర్థులకి 3 సంవత్సరాలు మినహాయింపు. అంటే ఓబీసీలు 35 వరకు రాయొచ్చు, ఎస్సీ ఎస్టీ 37 వరకు రాయొచ్చు. 21 నుంచి జనరల్ అయితే 32, ఓబీసీ అయితే 35, ఎస్సీ ఎస్టీ అయితే 37. ఇది ఏజ్ క్వాలిఫికేషన్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? ఎనీ గ్రాడ్యుయేషన్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, ఎంబీబీఎస్, ఈవెన్ ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు కూడా ఈ మధ్యన సివిల్ సర్వీస్ మీద ఆసక్తి చూపిస్తున్నారు. వాళ్ళు చదువుకున్నది డాక్టర్, బట్ వాళ్ళు కెరియర్ తీసుకుంటున్నది సివిల్ సర్వీస్ కెరియర్. మెడికల్ సైన్స్ ఆప్షనల్ తోటి 2022లో 330 మంది ఎగ్జామ్ రాశారు.
మెడికల్ సైన్స్ ఆప్షనల్ తోటి అది అంటే మెడికల్ సైన్స్ కూడా ఒక ఆప్షనల్ అట్లా 330 మంది రాశారు చాలా మంది డాక్టర్లు ఓన్లీ మెడికల్ సైన్స్ ఆప్షనల్ పెట్టుకో ఆంత్రోపాలజీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఇలాంటి ఆప్షనల్ కూడా పెట్టుకుంటారు అంటే మీనింగ్ ఏంటి ఆల్్రెడీ 330 మంది ప్రస్ఫుటంగా కనబడుతున్నారు ఇది డాక్టర్స్ రాసుంటారు డాక్టర్లు తప్ప మెడికల్ సైన్స్ ఎవరు ఆప్షనల్ పెట్టుకో ఆ 330 మంది కాకుండా ఇంకా చాలా మంది ఉంటారు కాబట్టి అట్లా ఈ డాక్టర్ ఎంబీబీఎస్ క్వాలిఫికేషన్ ఉంటుంది బీటెక్ వాళ్ళు రాయొచ్చు ఆల్మోస్ట్ 67% మంది సివిల్ సర్వీస్ పాస్ అయ్యేది బీటెక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళు మరి మిగతా అన్ని సబ్జెక్టులు స్ట్రీమ్లు కలిపి బీఏ బీఎస్సీ బీకామ్ ఇవన్నీ కలిపి వీళ్ళు ఎక్కువ ఫోకస్ చేయరు సివిల్ సర్వీసెస్ మీద బీటెక్ వాళ్ళే ఎక్కువ మంది ఎందుకు వెళ్తున్నారంటే మనం 90% ఆఫ్ ద క్యాండిడేట్స్ ఆర్ ప్రిపేరింగ్ ఓన్లీ బీటెక్ దే ఆర్ హ్యావింగ్ ఓన్లీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ బీటెక్ 90% మనం 10th class అవ్వగానే ఇందాక చెప్పినట్టుగా 10th వరకు మ్యాథ్స్ సైన్సే చదివింది ఏ ఉద్దేశంతో 10th అవ్వగానే ఎంపీసీ చదవాలని లేకపోతే బైపీసీ చదవాలని ఇంటర్మీడియట్ అయిపోగానే ఎంసెట్ లేకపోతే ఇంకోటి రాసి డాక్టర్లుగాను లేకపోతే ఇంజనీర్లు గాను అయిపోవాలి 1991 నుంచి ఉన్నటువంటి ట్రెండ్ ఇది ఎప్పుడైతే లిబరలైజేషన్ అనేటటువంటిది ఇండియన్ ఎకానమీలో ప్రవేశించిందో అప్పటి నుంచి బీటెక్ చదివే వాళ్ళకి మాత్రమే ఈ దేశంలో సర్వైవల్ అన్నట్టుగా పేరెంట్స్ బిహేవ్ చేస్తున్నారు కాబట్టి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ఎక్కువగా బీటెక్ వైపే మళ్ళిస్తున్నారు మిగతా అన్ని చదువులు కావు మిగతా చదివితే బతకలేవు అన్న ఫీలింగ్ తోటి నువ్వు బతకాలంటే నువ్వు మనిషి అయితే ఓన్లీ బీటెక్కే చదవాలి అన్న టైపులో అంటే బీఏ బీఎస్సీ బీకామ్ అసలు చదివే కాదు వీళ్ళు చాలామంది ఉద్దేశంలో అవి కూడా చదువులే అవి కూడా చదివిన వాళ్ళు కూడా సివిల్ సర్వీస్ ఎగ్జామ్ రాయొచ్చు ఇవన్నీ కలిపి అంటే మినిమం గ్రాడ్యుయేషన్ రికగ్నైజ్డ్ బై ది యూజీసీ యూజీసీ గుర్తింపు పొందినటువంటి గ్రాడ్యుయేషన్ ఏదైనా సరే అర్హత అది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సో ఏజ్ తర్వాత ఎడ్యుకేషన్ ఈ రెండే ఇంపార్టెంట్ ఈ ఆస్పెక్ట్స్ మరి ఎప్పటి నుంచి మనం మొదలు పెట్టాలి 27 ఏళ్ళకి ప్రవేశిస్తుంటే సివిల్ సర్వీస్లో అంటే ఇప్పుడు సపోజ్ ఒక బీటెక్ నీకు 22కి అయిపోతుంది 22కి అయిపోయిన తర్వాత నువ్వు ప్రిపరేషన్ మొదలు పెడుతుంటే 5 ఇయర్స్ పడుతుంది అంటే ఏంటి 27కి నువ్వు సివిల్ సర్వీస్ క్రాక్ చేస్తావు ఎందుకు 5 ఇయర్స్ పడుతుంది ఎందుకంటే ఇందాక చెప్పిన ఒక లెక్క చెప్పాను నువ్వు సోషల్ స్టడీస్ ఆల్మోస్ట్ 6th నుంచి చదవట్లేదని అంటే స్కూల్లో 5 ఏళ్ళు ఇంటర్లో 2 ఏళ్ళు బీటెక్లో 4 అంటే ఈ 5+2+4 11 ఏళ్ల పాటు అసలు నీకు అంటే మొత్తం జీవితం 22 ఇయర్స్ వరకు మొత్తం నీ జీవితంలో అసలు సోషల్ స్టడీస్ అనే దాని గురించే పట్టించుకోలేదు బట్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంతా సోషల్ స్టడీస్ మీద ఉంది కాబట్టి ఆ సోషల్ స్టడీస్ మీద అవగాహన పెంచుకోవడానికి మినిమం 1 ఇయర్ అయితే పడుతుంది అండ్ తర్వాత ఆ ఎగ్జామినేషన్ ఆ యూపీఎస్సీ ఎగ్జామినేషన్ పల్స్ తెలుసుకోవడానికి నీకు ఇంకో 1 ఇయర్ పడుతుంది ఆ తర్వాత ఒక అటెంప్ట్ ఇస్తాం 1.5 ఇయర్ అయిపోతుంది ఒక అటెంప్ట్ ఇవ్వడానికి 1.5 ఇయర్ ఎందుకు బిగినింగ్లో చెప్పాను మొత్తం 15 నెలల పాటు ఉంటుందని చెప్పి ఎగ్జామినేషన్ సైకిల్ కానీ సో ఆ ఫస్ట్ అటెంప్ట్లో పోయిందంటే సెకండ్ అటెంప్ట్కి వెళ్తాం అట్లా సెకండ్ థర్డ్ అటెంప్ట్స్లో క్రాక్ చేయడం జరుగుతుంది సో కాబట్టి మన ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలి బీటెక్ తర్వాత 5 ఇయర్స్ ప్రిపేర్ అవ్వడం కాకుండా గ్రాడ్యుయేషన్కి ముందే మన ప్రిపరేషన్ మొదలైపోవాలి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వడానికి ముందే అది అంటే మీరు బీటెక్ లాంటివి ఏదైనా చదువుతుంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా మీకు సివిల్ సర్వీస్ కనుక లక్ష్యంగా ఉంటే ఫస్ట్ ఇయర్ నుంచి కూడా బేసిక్స్ అన్నీ ప్రిపేర్ అవుతూ ఉండాలి 4 ఇయర్స్ ఆ 4 ఇయర్స్ పాటు మీ బీటెక్తో పాటు గ్రాడ్యుయేషన్తో పాటు సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా ఉండాలి అది ఇప్పుడు ఎవరైనా 10th క్లాస్ పిల్లలు ఉన్నారు 10th కంప్లీట్ అయిన పిల్లలు ఉన్నారు ఇట్ ఈస్ బెటర్ దట్ దే షుడ్ స్టార్ట్ దేర్ ప్రిపరేషన్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో హెచ్ఈసీ సిఈసీ ఎంఈసీ ఇలాంటి గ్రూపులు తీసుకుని బైపీసీ ఎంపీసీ కాకుండా సివిల్ సర్వీస్ లక్ష్యమైతే ఇంటర్లో హెచ్ఈసీయో లేకపోతే సిఈసీయో లేకపోతే బై ఎంపీసీ ఎంఈసీయో తీసుకునంటే అది మన సివిల్ సర్వీస్ సిలబస్కి కంపాటబుల్గా ఉంటుంది హిస్టరీ ఎకనామిక్స్ సివిక్స్ సివిక్స్ అంటే పొలిటికల్ సైన్స్ అంటే పాలిటీ సంబంధించింది ఇది కోర్ సబ్జెక్ట్ అని చెప్పాను ఇంటర్లో సపోజ్ ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ కంప్లీట్ చేయాలి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వడానికి ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి ఖచ్చితంగా ఎన్సీఆర్టీ 6th నుంచి 12th వరకు ఉన్నటువంటి పుస్తకాలు
సిక్స్త్ టు టెన్త్ క్లాస్ సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ ఉంటాయి. లెవెన్త్ ట్వెల్త్లో ఎన్సిఆర్టీకి సంబంధించిన హిస్టరీ, జాగ్రఫీ, తర్వాత ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఈ అండ్ సోషియాలజీ, ఈ ఐదు సబ్జెక్టులు లెవెన్త్ ట్వెల్త్లో ఉంటాయి సపరేట్గా. అవి చదవాలి. ఈ రెండు సంవత్సరాల పాటు అది కనుక చదివితే దెన్ యూఆర్ రెడీ టు క్లియర్ ద ప్రిలిమ్స్. ఇంటర్మీడియట్ అయిపోయాక డిగ్రీ వస్తుంది. ఈ గ్రాడ్యుయేషన్లో కూడా మళ్ళీ ఇదే సబ్జెక్టులు, ఈ హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఇలాంటి సోషల్ స్టడీస్ బ్యాక్గ్రౌండ్ ఉండేటటువంటి సబ్జెక్టులే మీ ఎలెక్టివ్స్గా తీసుకుంటే డిగ్రీలో, అంటే ఏ బీఏలో ఉంటాయి యూజువల్గా. ఈ రోజున బీఏ అనేది తక్కువ కాదు. 2020 కొత్త ఎడ్యుకేషన్ పాలసీ డిక్లేర్ చేసిన తర్వాత సపోజ్ ఆంధ్రప్రదేశ్లో రాబోయే అకాడమిక్ ఇయర్ నుంచి ప్రవేశపెడుతున్నాం 4 ఇయర్స్ ఆనర్స్ డిగ్రీ అని. ఇంతవరకు డిగ్రీ అంటే 3 ఏళ్ళే, ఇప్పటి నుంచి ఆనర్స్ డిగ్రీ 4 ఇయర్స్ ఉంటుంది. ఈ 4 ఇయర్స్ ఆనర్స్ డిగ్రీలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో, థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో నువ్వు ఎక్కడైనా చదువు ఆపేయచ్చు. ఇంతకుముందు నువ్వు డిగ్రీ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయ్యి చదువు నచ్చక ఆపేసావనుకో, నీకేమి రాదు. కానీ ఇప్పుడు అలా కాదు. కొత్త ఎడ్యుకేషన్ పాలసీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిన తర్వాత నీకు వేరే కార్యక్రమాల వల్ల చదువు ఆపేయదలుచుకున్నావు అనుకో, ఆపేస్తే నీకు ఒక సర్టిఫికేట్ కోర్స్ అని చెప్పి కంప్లీట్ అయిందని చెప్పిస్తారు, సర్టిఫికేట్ కోర్స్. అండ్ అలా కాకుండా సెకండ్ ఇయర్లో కూడా నువ్వు ఇంట్రెస్ట్ చూపించావు, సెకండ్ ఇయర్ అయ్యేటప్పటికి ఇంట్రెస్ట్ పోయింది, సెకండ్ ఇయర్లో డ్రాప్ అయిపోవచ్చు, డిప్లొమా ఇస్తారు. ఫస్ట్ ఇయర్లో ఆపేస్తే సర్టిఫికేట్ కోర్సు, సెకండ్ ఇయర్లో ఆపేస్తే డిప్లొమా కోర్స్. అండ్ థర్డ్ ఇయర్లో ఆపేసి తెలుసుకుంటే, థర్డ్ ఇయర్ అయిపోయిన తర్వాత ఆపేసి తెలుసుకుంటే గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇస్తారు. మొత్తం 4 సంవత్సరాలు చదివానుకో ఆనర్స్ డిగ్రీ ఇస్తారు. ఆనర్స్ డిగ్రీ అంటే ఇట్ ఈస్ మోర్ దెన్ ద గ్రాడ్యుయేషన్, లెస్ దెన్ ద పోస్ట్ గ్రాడ్యుయేషన్, బట్ ఈక్వలెంట్ టు పీజీ, ఈక్వలెంట్ టు పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఇప్పుడు రాబోయేటటువంటి ఎడ్యుకేషన్ పాలసీ అలా ఉంటుంది. ఈ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ ఈ ప్రజెంట్ అకాడమిక్ ఇయర్ నుంచి అమలు చేస్తున్నది. సో కాబట్టి బీఏ ఇంతకుముందు 2-3 సబ్జెక్టులు కలిపి ఉండేది, 3 సబ్జెక్టులు కలిపి ఉండేది. ఎనీ 3 సబ్జెక్ట్స్, హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ ఇట్లా తీసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ 4 ఏళ్ల పాటు 12 పేపర్లుగా చదువుతారు. ఒకటే సబ్జెక్టు సపోజ్ బీఏ పొలిటికల్ సైన్స్ అని ఉందనుకో, ఈ పొలిటికల్ సైన్స్ సబ్జెక్టులో ఫస్ట్ ఇయర్లో 4 పేపర్స్ ఉంటాయి, సెకండ్ ఇయర్లో 3 పేపర్స్ ఉంటాయి, అట్లా మొత్తం 4 ఏళ్ల పాటు 3 పేపర్స్ కింద 12 పేపర్లు చదవడం జరుగుతుంది. పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి అంశాలే, వేరేవేవి అది. సో అట్లా ఏమవుతుంది అంటే దీనివల్ల ఆ సబ్జెక్టులో నువ్వు ఎక్స్పర్ట్ అయిపోతావు. రేపు ఆ సబ్జెక్ట్ 4 పేపర్లు చెప్పిన 4 ఏళ్ల పాటు చదివినప్పుడు ఆ సబ్జెక్ట్ని, ఆ పొలిటికల్ సైన్స్ అనే సబ్జెక్ట్ని ఆప్షనల్గా నువ్వు సివిల్ సర్వీస్లో పెట్టుకుని చదువుకున్నావు, ఇక అద్భుతమైనటువంటి మార్కులు రావడానికి అవకాశం ఉంది. నువ్వు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అట్లా చేయొచ్చు, పొలిటికల్ సైన్స్ అట్లా చేయొచ్చు. అది కాబట్టి ఈ న్యూ ఎడ్యుకేషన్ సిస్టంలో బీఏ అనేటటువంటిది చాలా వాల్యుబుల్ కోర్స్. అట్లా బీఏలో సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ పెట్టుకోవాలి, బీఏలో మెయిన్స్కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ పెట్టుకోవాలి డిగ్రీకి వచ్చాక, ఇంటర్మీడియట్లో ప్రిలిమ్స్ సంబంధించిన ప్రిపరేషన్, డిగ్రీలో మెయిన్స్కి సంబంధించిన ప్రిపరేషన్. అంటే 22 ఇయర్స్కి నీకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, అయిపోయిన తర్వాత యు ఆర్ రెడీ టు టేక్ ది ఎగ్జామినేషన్. 22 సంవత్సరాలకే నువ్వు ఐఏఎస్ అవడానికి కావలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. 5 ఏళ్ల పాటు ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు డిగ్రీ అయిపోయిన తర్వాత. డిగ్రీకి ముందే నీ ప్రిపరేషన్ అయిపోతుంది. 1 ఇయర్ ఎగ్జామినేషన్ సైకిల్ ఉంటుంది. అండ్ 22-23 ఇయర్స్కే నువ్వు మొదటి ప్రయత్నంలోనే సివిల్ సర్వీస్ సాధించడం జరిగితే నీకు ఉండేటటువంటి కెరియర్ గ్రోత్ ఆల్మోస్ట్ 37 సంవత్సరాలు ఉంటుంది. నీ కెరియర్ 37 ఇయర్స్ అంటే ఈ 37 ఇయర్స్లో 37 సంవత్సరాల్లో నువ్వు ఒక అసిస్టెంట్ కలెక్టర్గా నీ కెరియర్ మొదలవుతుంది. ఫస్ట్ నీకు ఐఏఎస్ వచ్చిన తర్వాత ఇచ్చేటటువంటి ఫస్ట్ పోస్టింగ్ అసిస్టెంట్ కలెక్టర్, తర్వాత జాయింట్ కలెక్టర్, ఆ తర్వాత కలెక్టర్, ఇట్లా 3 లెవెల్స్లో వస్తుంది. అండ్ అట్లా అసిస్టెంట్ కలెక్టర్గా మొదలై ఎక్కడి వరకు వెళ్తుంది, స్టేట్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ, కేంద్రంలో క్యాబినెట్ సెక్రటరీ వరకు వెళ్తుంది. క్యాబినెట్ సెక్రటరీ అంటే
ద సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ద కంట్రీ. ఎవరి సలహా అయితే లేకుండా ప్రధానమంత్రి కూడా ఒక్క పని కూడా చేయడు, వాడే క్యాబినెట్ సెక్రటరీ అంట. ప్రధానమంత్రి అయినా సరే క్యాబినెట్ సెక్రటరీ చెప్పిన విధంగానే పనిచేయాలి. నేను ప్రధానమంత్రిని నువ్వు నేను అందరికన్నా పెద్ద అని చెప్పడానికి లేదు. సో సపోజ్ నువ్వు ఐపీఎస్ అయ్యేవనుకో, ఏసీపీగా నీ కెరియర్ మొదలు, అసిస్టెంట్ కమిషనర్ పోలీస్, తర్వాత కమిషనర్ పోలీసు, ఎస్పీ అవుతావు, మెల్లగా డీజీపీ అవుతావు. 37 ఏళ్ళ సర్వీసులో డీజీపీ అంటే ఈ స్టేట్ చీఫ్ ఆఫ్ పోలీస్, అండ్ ఫైనల్గా నేషనల్ లెవెల్లో ఈ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ వరకు వెళ్తాం. నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఏంటి, అజిత్ దోవల్ ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నాడో ఆ స్థాయి ప్రధానమంత్రికి దేశ భద్రతకు సంబంధించిన సలహాలు ఇచ్చేవాడు. ఈ రోజున జమ్మూ కాశ్మీర్కి ఉన్నటువంటి స్పెషల్ స్టేటస్ రద్దయిందంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తి అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. పాకిస్తాన్ మీద సర్జికల్ స్ట్రైక్స్ చేసేవంటే దాని వెనకాల ఉన్నటువంటి ప్లానింగ్ చేసినటువంటి మైండ్ అజిత్ దోవల్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఈయనెవరు, 22 సంవత్సరాలకే ఐపీఎస్ సాధించినటువంటి వ్యక్తి, 22 ఇయర్స్కే ఐపీఎస్ క్రాక్ చేసేది. ఆయనకు వచ్చినటువంటి ర్యాంక్కి ఆ రోజున 1967 ఉన్నప్పుడు ఆ ర్యాంక్కి ఐఏఎస్ అయ్యేవాడు, కానీ ఈయన ఫస్ట్ ప్రయారిటీ ఐపీఎస్. ఇందాక నేను చెప్పినట్టుగా కొంతమందికి చిన్నప్పటి నుంచి కూడా పోలీస్ అవ్వాలనుకుంటుంది, అలాంటి వాళ్ళలో అజిత్ దోవల్ కూడా, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కూడా మిలిటరీలో కమాండర్. సో ఇట్లా మనం రకరకాల పోస్టులు ఉంటాయి. 22K కనుక నువ్వు సివిల్ సర్వీస్ క్రాక్ చేయగలిగితే అంతవరకు వెళ్తావు, దేశాన్ని దేశ భవిష్యత్తుని నిర్ణయించగలిగేటటువంటి స్థాయికి వెళ్తాం, నేషనల్ పాలసీస్లో కీలకమైనటువంటి పాత్ర వహిస్తాం, ప్రధానమంత్రిని కూడా నిర్ధారించేటటువంటి ప్రధానమంత్రి ఏం చేయాలనేటటువంటి డిసైడ్ చేసేటటువంటి వాడు అవుతాం. ఏదో ఒక రోజున ఈ దేశం నీ నిర్ణయం కోసం వేచి చూడాల్సి ఉంటుంది, అలాంటి పొజిషన్కి వెళ్తాం. సో అట్లా మనం ఇంటర్ నుంచే ఈ రకమైనటువంటి ప్రిపరేషన్ మొదలు పెడితే మనం తొందరగా సివిల్ సర్వీస్ సాధించడానికి అవకాశం. మీరు ఆల్రెడీ చాలామంది డిగ్రీలో ఉన్నట్టున్నారు, కంప్లీట్ అయిపోయినట్టున్నారు, అయినా కానీ ఒక సిస్టమేటిక్గా ప్రణాళికాబద్ధంగా ప్రిపేర్ అయితే ఈ 5 ఏళ్ళు యావరేజ్ టైం ఆఫ్ ప్రిపరేషన్ 5 ఇయర్స్ అనే దాన్ని తగ్గించవచ్చు. ఇప్పుడు ఏ విధంగా తగ్గించవచ్చు దాన్ని అంటే, ఇప్పుడు సపోజ్ మన దగ్గర 21st సెంచరీలో ఒక ప్రణాళికాబద్ధంగా ఒక 7 మంత్స్ ప్లాన్, 7 నెలల ప్రణాళిక, అంటే 7 నెలల్లో కంప్లీట్గా మొత్తం పాలిటీ, ఎకానమీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైరన్మెంట్, ఎథిక్స్ ఇవన్నీ కంప్లీట్ చేస్తాం. ఆ డే టు డే షెడ్యూల్ ఎలా ఉంటుందంటే ప్రతిరోజు మార్నింగ్ 7 to 8 సీసాట్ క్లాసెస్ ఉంటాయి, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో మ్యాథ్స్, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, కాంప్రహెన్షన్ ఇటువంటి అన్నీ చెప్తారు. 7 to 8 అది ఉంటుంది. 8 నుంచి 9:30 వరకు ఆప్షనల్ క్లాస్ ఉంటుంది, పొలిటికల్ సైన్స్ ఆర్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, జాగ్రఫీ ఆర్ సోషియాలజీ, అభ్యర్థులు సెలెక్ట్ చేసుకునేదాన్ని. ఇది 8 to 9:30, 9:30 to 10 బ్రేక్ఫాస్ట్ టైం ఇచ్చిన తర్వాత 10 నుంచి 1 వరకు జనరల్ స్టడీస్ క్లాస్ ఉంటుంది. సో అట్లా 7 to 1 పర్ఫెక్ట్గా ప్రతిరోజు క్లాసులు ఉంటాయి. ఇక 1 నుంచి మీకు స్టడీ హాల్ ఇస్తాం, ఇది లంచ్ అయిపోయిన తర్వాత ఇక 8 వరకు స్టడీ హాల్లో కూర్చుని చదువుకోవచ్చు, ఆ రోజు చెప్పిన పాఠాలన్నింటినీ కూర్చుని చదువుకోవచ్చు. ఇది మండే టు ఫ్రైడే జరిగే యాక్టివిటీ. ఎవ్రీ సాటర్డే 9 to 1 కంటిన్యూస్గా 5 ఇయర్స్ పాటు కరెంట్ అఫైర్స్ చెప్తారు. ఈ కరెంట్ అఫైర్స్ ఎందుకు, ఎందుకంటే 80% ఆఫ్ ద క్వశ్చన్స్ ఆర్ బేస్డ్ ఆన్ ద కరెంట్ అఫైర్స్ ఓన్లీ ఇన్ ద యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్. ప్రిలిమ్స్లో కానీ మెయిన్స్లో కానీ కరెంట్ అఫైర్స్ అంటే మళ్ళీ ఈ నార్మల్ జీకే ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్ కావు, పాలసీ ఓరియంటెడ్ కరెంట్ అఫైర్స్. ఇప్పుడు ఇందాక మీకు ఆంధ్రప్రదేశ్లో 9 రకాల ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్ అమలు చేస్తున్నారు అని చెప్పారు. ఆ ఎడ్యుకేషనల్ రిఫార్మ్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ తెలుసుకోవాలి, దానివల్ల వచ్చేటటువంటి ఇంప్లికేషన్ తెలుసుకోవాలి, అందులో ఉన్న లోపాలను తెలుసుకోవాలి, ఆ లోపాలను అధిగమించే పద్ధతులు తెలుసుకోవాలి. ఇవి పాలసీస్ అంటే అట్లా. అలాగే నేషనల్ లెవెల్ పాలసీస్, జాతీయ స్థాయి పథకాలు, విధానాలు ఇటువంటి వాటి గురించి తెలుసుకోవాలి. అలాగే రీసెంట్గా ప్రధానమంత్రి అమెరికా వెళ్ళినప్పుడు ఈ అమెరికాలో సెనేట్లో ప్రసంగిస్తూ ఒక మాట చెప్పాడు,
భారత దేశం ప్రస్తుతం ప్రపంచంలో అతిపెద్ద ఐదవ ఆర్థిక శక్తిగా ఉంది అతి త్వరలోనే మూడవ అతిపెద్ద ఆర్థిక శక్తిగా ఎదుగుతాము అనేటటువంటి ప్రకటన చేశారు దీని మీద జర్నలిస్ట్ అయ్యొచ్చు ఈ స్టేట్మెంట్ మీద పాజిబిలిటీస్ ఆఫ్ ఇండియా బికమింగ్ అండ్ ఎమర్జింగ్ యాజ్ అ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇప్పుడు సపోజ్ రీసెంట్గా ఏపీలో గ్రూప్ వన్ ఎగ్జామ్ జరిగింది ఈ గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది లాస్ట్ మంత్ అది ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగాం ఇండియా యాజ్ ఎ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ఇది జర్నలిస్ట్లో అడిగాం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవించింది దానికి సంబంధించిన ఇంప్లికేషన్స్ ఏంటి అనేటటువంటి క్వశ్చన్ని జనరల్ ఎస్సేలో 50 మార్కులకు ఉంటుంది అండ్ ఇప్పుడు ప్రధానమంత్రి చేసినటువంటి ఈ స్టేట్మెంట్ దాని ఆధారంగా చేసుకుని కూడా క్వశ్చన్ అడగవచ్చు ఇండియా ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ టు థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ అంటే థర్డ్ లార్జెస్ట్ అంటే ఏమవుతుంది అమెరికా చైనా అండ్ ఇండియా అవుతుంది ఆల్రెడీ బ్రిటన్ని దాటి ఫ్రాన్స్ని దాటి ఇండియా ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీ అండ్ ఇప్పుడు నెక్స్ట్ జర్మనీ లాంటి దేశాన్ని కూడా దాటి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది అమెరికా అండ్ చైనా తర్వాత ఇండియా విల్ బి దట్ అయితే ప్రస్తుతం అమెరికాలో చైనాలో ఉన్నటువంటి ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా ఈవెన్ ఇండియా హ్యాజ్ ఆపర్చునిటీ టు ఈవెన్ బికమ్ ద సింగిల్ మోస్ట్ హయ్యెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కూడా ఆవిర్భవించవచ్చు అమెరికాలోను తర్వాత చైనాలోను ఆర్థిక సంక్షోభ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో అటువంటి పాసిబిలిటీస్ ఉంటాయి సో మరి దాని మీద ఒక జర్నల్ వేసే క్వశ్చన్ అడగచ్చు ప్రధానమంత్రి రాష్ట్రపతి వీళ్ళు చేసేటటువంటి కొన్ని కామెంట్స్ ఉంటాయి చూడు ఆ కామెంట్స్ని జర్నల్ ఎస్సేలుగా ఇస్తున్నారు సో మనం జర్నల్ ఎస్సే ఎప్పుడు ప్రిపేర్ అవ్వాలి అని అడిగారు ఇందాక ఎప్పటి నుంచి ప్రిపరేషన్ మొదలుపెట్టాలి నువ్వు ఎన్సీఆర్టీ ఎప్పుడైతే కంప్లీట్ చేస్తావో అప్పటి నుంచి మొదలుపెట్టావు ఇప్పుడు సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు ఎన్సీఆర్టీ చదువుతాం సిక్స్త్ టు ట్వెల్త్ వరకు ఉండే ఎన్సీఆర్టీ పుస్తకాలు ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల ఆధారంగా మేము ఫస్ట్ టూ మంత్స్లో కంప్లీట్ గైడెన్స్ ఇస్తాం అంటే సపోజ్ ఒక జూలైలో క్లాసులు స్టార్ట్ అయ్యాయి అనుకో కంప్లీట్ జూలై అండ్ ఆగస్ట్ ఈ రెండు నెలల పాటు ఎన్సీఆర్టీ పుస్తకాల మీద గైడెన్స్ ఉంటుంది అండ్ యాజ్ సూన్ యాజ్ యూ ఫినిష్ యువర్ ఎన్సీఆర్టీ స్టడీ ఏమవుతుందంటే నీకు అన్ని సబ్జెక్టుల మీద కనీస అవగాహన వస్తుంది అప్పుడు జర్నల్ ఎస్సే రాయడానికి సిద్ధపడతాం ఇది యాక్చువల్గా జర్నల్ ఎస్సేకి స్పెసిఫిక్గా ప్రిపరేషన్ ఏమీ ఉండదు మనం చదివేటటువంటి జనరల్ స్టడీస్ మనం చదివేటటువంటి న్యూస్ పేపర్ మనం అవగాహన చేసుకునే కరెంట్ అఫైర్స్ చిన్నప్పటి నుంచి మన జీవితంలో ఎదురైనటువంటి వివిధ రకాల అనుభవాలు వీటన్నిటి సమాహారమే ఎస్సే ఇప్పుడు ఎందుకంటే మనం చిన్నప్పుడు కొన్ని స్టాండర్డ్ ఎస్సేలు చదువుకున్నాం ఇప్పుడు సెకండ్ క్లాస్లోనో థర్డ్ క్లాస్లోనో మొదటిసారిగా టీచర్ నాకు ఆవు మీద ఒక వ్యాసం నేర్పించింది అది మొట్టమొదటి ఎస్సే మన జీవితంలో యూజువల్గా చాలామంది 90% మంది ఈ ఆవు గురించి ఎస్సే తెలుసుకుంటారు ఆ తర్వాత టెన్త్ క్లాస్ లెవెల్కి వచ్చేటప్పటికీ వార్తాపత్రికలు అనే అంశం మీద ఎస్సే నేర్పిస్తారు గ్రంథాలయాలు అనే అంశం మీద ఎస్సే నేర్పిస్తారు అవి ఇనీషియల్గా మనం నేర్చుకున్నటువంటి సివిల్ సర్వీస్కి వచ్చేటప్పటికీ ఎస్సే రైటింగ్ అనేటటువంటిది ఇందాక చెప్పినట్టుగా అనేక అంశాలు సమాహారంగా ప్రజెంట్ చేయాలి మన నిత్య జీవితంలో ఎదుర్కొనేటటువంటి అనుభవాలు ఎన్సీఆర్టీలో నేర్చుకున్నటువంటి జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ ద్వారా గ్రహించినటువంటి అనుభవాలు ఇటువంటి అన్నింటినీ కలిపితే అదే ఎస్సే అది అంటే మనం రాసే ఎగ్జాంపుల్స్ కానీ ఇచ్చేటటువంటి అంశాలు కానీ ఈ ఎస్సేలో చాలా నార్మల్గా ఉండాలి అందుకే దాన్ని జనరల్ ఎస్సే అని అన్నారు స్పెషల్ ఎస్సే అన్నది స్పెషల్ ఎస్సే అని అంటే ఏమవుతుంది ఒక సబ్జెక్ట్కి సంబంధించింది అవుతుంది జనరల్ ఎస్సే అంటే ఏమవుతుంది అన్ని సబ్జెక్టులని కలపడం అవుతుంది జనరలైజ్ చేయడం ఒక ఎస్సే రాసేటప్పుడు ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ రాయాలి ఫస్ట్ ఒక కాంటెంపరీ డైమెన్షన్ రాయాలి సోషల్ డైమెన్షన్ ఎకనామిక్ డైమెన్షన్ పొలిటికల్ డైమెన్షన్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ డైమెన్షన్ ఎన్విరాన్మెంటల్ డైమెన్షన్ గవర్నెన్స్ డైమెన్షన్ ఎథికల్ అండ్ మోరల్ డైమెన్షన్స్ ఇన్ని డైమెన్షన్లు చూపించాలి అది సో అప్పుడు అది ఒక కాంప్రహెన్సివ్ జనరల్ ఎస్సే అవుతుంది ఏదో ఒక కోణంలోనే రాసేవనుకో అది స్పెషలైజ్డ్ అవుతుంది ఓన్లీ పొలిటికల్ డైమెన్షను ఓన్లీ టెక్నాలజికల్ డైమెన్షన్ ఇట్లా
ఇప్పుడు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశం మీద ఎస్సే రావచ్చు. ఇప్పుడు ఆన్గోయింగ్ ఇష్యూ అది, ప్రతి ఒక్కరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి. సో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎస్సే వస్తే నువ్వు దాని టెక్నికల్ పాయింట్స్ రాయలేవు, నీకు తెలియదు అది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ రాయాలని కూడా ఎగ్జామినర్ అనుకో. మరి ఏమడుగుతాడు ఎగ్జామినర్ అనుకునేది ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన సమాజం మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది, అది దాని గురించి అడుగుతాడు. అలాగే మరొక ఆస్పెక్ట్, ఫ్రీ బీస్. ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి అతి ముఖ్యమైనటువంటి ఇష్యూస్లో ఫ్రీ బీస్ అనేది ఒకటి. ఫ్రీ బీస్ అంటే ఏంటి? ఉచిత పథకాలు. ఈ ఉచిత పథకాలు అనే అంశం మీద ఎస్సే రావచ్చు, దాని సోషల్ ఇంప్లికేషన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మన కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది. అధికారంలోకి రావడానికి ఒకానొక ముఖ్యమైనటువంటి కారణం వాళ్ళు ప్రకటించినటువంటి ఉచిత పథకాలు. ఆ ఉచిత పథకాల్లో ఒక పథకం ఏంటి, మహిళలకి ఉచితంగా బస్సుల్లో ట్రావెల్ ఇస్తారు, ట్రావెల్ ఫెసిలిటీ కల్పిస్తారు. అది ఇంప్లిమెంటేషన్ మొదలుపెట్టారు, ఇంకా 2 నెలలు కూడా కాలేదు అది మొదలుపెట్టి. ఈ 2 నెలల్లో వచ్చినటువంటి ఒక ఇంప్లికేషన్ ఏంటంటే, ఎవరు ఊహించినటువంటి ఇంప్లికేషన్, ఆటో డ్రైవర్లకి పని లేకుండా పోయింది. ఎందుకంటే ఆటోలో 90% తిరిగేది లేడీసే కాబట్టి, జెంట్స్కి బైకులు ఉంటాయి కనుక యూజువల్గా ఆటోల్లో పో. సో ఈ 70-90% అమ్మాయిలు ఆటోలో తిరుగుతుంటారు. ఎప్పుడైతే బస్సుల్లో ఉచితంగా ఇవ్వడం జరిగిందో ఆటోలు ఎక్కడం మానేశారు. ఇది ఎవ్వరూ ఊహించినటువంటి ఒక సోషల్ ఇంప్లికేషన్. ఇలాంటి పాయింట్ని కనుక ఒకవేళ ఫ్రీ బీస్ అనేటటువంటి అంశం వచ్చినప్పుడు నువ్వు ఎగ్జాంపుల్గా రాస్తే ఎగ్జామినర్ విల్ డెఫినెట్లీ ఇంప్రెస్. అంటే మన రోజువారీ జీవితంలో చూసే అంశాలనే ఉదాహరణగా రాయాలని చెప్పింది. అట్లా ఇటువంటి ఆస్పెక్ట్స్ అన్నింటినీ జర్నల్ ఎస్సేలో భాగంగా ఉంటాయి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఈ ఎన్సీఆర్టీ పుస్తకాల మీద కనీస అవగాహన సంపాదించుకుంటావు, అప్పుడు దట్ ఈస్ ద రైట్ టైం దట్ యూ షుడ్ స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ద జర్నల్ ఎస్సే, రైటింగ్ ప్రాక్టీస్ ఫర్ ద జర్నల్ ఎస్సే. అది అండ్ రైటింగ్ ప్రాక్టీస్ అనే పాయింట్ వచ్చింది కాబట్టి ఎంత రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు మనకి 4 పేపర్లు ఉన్నాయి, జనరల్ స్టడీస్లో 4 పేపర్లు ఉన్నాయి, ఆప్షనల్లో 2 పేపర్లు ఉన్నాయి, జనరల్ ఎస్సే ఒకటి ఉంది. సో జనరల్ ఎస్సే 2 రాయాలి. ఆప్షనల్ పేపర్ మన జనరల్ స్టడీస్ పేపర్లలో ఒక్కొక్క దాంట్లో 20 క్వశ్చన్స్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఏమో 15 మార్క్స్వి ఉంటాయి, 10 క్వశ్చన్స్ ఏమో 10 మార్క్స్వి ఉంటాయి. మరి అంటే 20 క్వశ్చన్లకి మనం ఎగ్జామ్ హాల్లో ఆన్సర్ రాయాలి అంటే యావరేజ్న ఒక్కొక్క క్వశ్చన్కి 6 నుంచి 7 నిమిషాల కన్నా ఎక్కువ పెట్టలేం. 6 to 7 మినిట్స్లో 200 నుంచి 250 పదాలు ఆన్సర్లు రాయాలి. 10 మార్కులకేమో 200 వర్డ్స్లో ఆన్సర్ రాయాలి, 15 మార్క్స్కేమో ఒక 250 మార్క్స్లో రాయాలి. అంటే ఈ స్పీడ్ రావాలి మరి. మనం ఆల్మోస్ట్ బీటెక్లో ఎక్కడ కూడా రైటింగ్ ప్రాక్టీస్ ఉండదు మరి, అతి తక్కువగా చేస్తాం. సో ఆ స్పీడ్ అందుకోవాలంటే అంటే నిమిషానికి 5 పదాలు చెప్పని రాయాలి, నిమిషానికి 5 పదాలు రాయాలి. 200 వర్డ్స్లో ఆన్సర్ రాయడం అంటే ఒక పేజ్లో 100 పదాలు, అంటే ఒక సెంటెన్స్లో 5 పదాలు రాస్తే ఒక పేజ్లో 20 సెంటెన్సెస్ ఉంటాయి, అంటే ఒక సైడ్కి 100 వర్డ్స్ అయింది, రెండో సైడ్ కూడా రాస్తే 200 వర్డ్స్, అంత ఆన్సర్ రాయాలి 6 నుంచి 7 నిమిషాల్లో రాయాలి. ఇంత ప్రాక్టీస్ రావాలి అంటే రైటింగ్ స్పీడ్ అనేది నీ హ్యాండ్లో కాదు, నీ మైండ్లో ఉంటుంది. అంటే నీ మైండ్లో సబ్జెక్ట్ ఎంత స్పీడ్గా క్విక్గా టర్న్ అవుతూ ఉంటే అంత స్పీడ్గా నువ్వు రాయగలుగుతావు. దీనికి ఎంత ప్రాక్టీస్ చేయాలి? ఒక్కొక్క క్వశ్చన్, ఒక్కొక్క పేపర్కి GS1, GS2, GS3, 4, అలాగే ఆప్షనల్ పేపర్ 1, పేపర్ 2, ఒక్కొక్క పేపర్కి 250 మార్కులు కాబట్టి మార్కుకి ఒక క్వశ్చన్ చెప్పండి రా, అంత ప్రాక్టీస్ చేయాలి. అంటే పేపర్ 1లో 250 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయి, పేపర్ 2లో 250 ప్రశ్నలు ప్రాక్టీస్ చేయి. అట్లా జిఎస్లో 1000 క్వశ్చన్లు, ఆప్షన్లో 500 క్వశ్చన్లు, ఇట్లా 1500 ప్రశ్నలకి నువ్వు ఒక 1 ఇయర్ పాటు ప్రాక్టీస్ చేయగలిగితే నిన్ను విజయం సాధించకుండా ఆపేయబడగాడు ఎవరుంటారు? ఎవడు ఆపలేడు. 275 మార్క్స్కి తర్వాత పర్సనాలిటీ టెస్ట్. అక్కడికి వెళ్ళాలంటే ఈ వైకుంఠపాళిలో ముందు ఈ పావులన్నింటినీ గెలుచుకుంటే వెళ్ళాం. ఏ పాములు? GS1, GS2, GS3, GS4, జనరల్ ఎస్సే, ఆప్షనల్ పేపర్ 1, పేపర్2. ఈ వైకుంఠపాళిలో ఈ 7 పావులకి దొరకకుండా నువ్వు వెళ్ళగలగాలి అంటే దానికి కావలసిన నిచ్చెన ఎక్కడానికి కావలసిన శక్తి నీకుండాలి.
నిచ్చెన ఎక్కడ పడితే సులభం కాదు, దానికి శక్తి కావాలి. ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఒక్కొక్క పేపర్కి 250 క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాసినప్పుడు వస్తుంది. అది ఇంపాసిబుల్, ఎవడు రాస్తాడని 1500 క్వశ్చన్లు మొత్తం మీద అనుకుంటే నువ్వు యూఆర్ నాట్ సూటబుల్ ఫర్ ద సివిల్ సర్వీసెస్. అది ఇమీడియట్గా దాని ఆలోచనే వదులుకో. ఎస్ఎస్ విషయంలో కూడా అంతే, కనీసం ఒక 50 ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేసినప్పుడు డెఫినెట్లీ యూ విల్ బీ ఇన్ ది టాప్ 100 లిస్ట్. ఇది సివిల్ సర్వీస్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఫండమెంటల్ కాన్సెప్ట్స్. సో మాకున్నటువంటి ప్రోగ్రామ్ ఈ రకంగా ప్రోగ్రామ్ని డిజైన్ చేస్తాం. అండ్ ఇప్పుడు రాబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్, ఏపీలో రాబోయే గ్రూప్ వన్ ఎగ్జామ్, దానికి ప్రత్యేకంగా ఒక ప్లాన్ తయారు చేస్తున్నాం. ఈ ప్లాన్ ఆల్రెడీ మనం ఎగ్జిక్యూషన్లో ఉంది. ఇదేంటి అంటే, ఇప్పుడు టీఎస్పిఎస్సీ ఉంది, టీఎస్పిఎస్సీకి సంబంధించిన గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంది, అది అక్టోబర్లో జరుగుతుంది మెయిన్స్ ఎగ్జామ్. వీళ్ళకి 4 AM మెంటర్షిప్ బ్యాచ్ అనేటటువంటిది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఉదయం 4 గంటలకే మెంటర్షిప్ మొదలవుతుంది. రెగ్యులర్గా ఉండే క్లాసులు వేరే, దేశంలో ఎక్కడ కూడా 4 AM 4 o'clockకి మెంటర్షిప్ అనేటటువంటిది క్లాసులు అనేటటువంటి స్కీమ్ లేదు. మొట్టమొదటిసారిగా మన దగ్గర ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో 4 o'clock to 5 o'clock, 4 to 5 ఏముంటుందంటే ఒక రోజు 5 క్వశ్చన్లకి ఆన్సర్ రాయిస్తాం. ఆన్సర్ రాయించిన తర్వాత 5 to 6 వీళ్ళకి సినాప్సిస్ ఇస్తాం, ఆ క్వశ్చన్లకి సంబంధించిన ఆన్సర్ మోడల్ ఆన్సర్స్ ఇస్తాం. ఆ మోడల్ ఆన్సర్స్ మళ్ళీ చదువుకోవాలి. చదువుకున్న తర్వాత 6 to 7 ఆ చదువుకున్న దాన్ని మళ్ళీ చూడకుండా రాయాలి. అంటే దీన్ని ఒక క్వశ్చన్ని సొంతంగా నిన్న దానికి సంబంధించిన ప్రతి 5 క్వశ్చన్లకి సంబంధించిన సిలబస్ ఒకరోజు ముందే ఇస్తాం, అది చదువుకొని రావాలి. 4 to 5 అది రాయాలి, చూడకుండా రాస్తున్నాం. 5 to 6 మళ్ళీ ప్రాపర్ ఆన్సర్ ఎలా ఉండాలో సినాప్సిస్ ఇస్తాం, అది చదువుతారు. చదివిన తర్వాత 6 to 7 మళ్ళీ రాస్తారు. మళ్ళీ 8 నుంచి ఈవినింగ్ 8 వరకు స్టడీ హాల్ ఉంటుంది. ఆ స్టడీ హాల్లో కూర్చొని రేపటికి సంబంధించిన టార్గెట్లు చదువుకోవాలి. ఇది 4 AM బ్యాచ్కి సంబంధించినటువంటి అంశం. అంటే ఈ రకంగా 120 డేస్ ప్లాన్ ఇది. అక్టోబర్ చివరిలో ఎగ్జామ్ కాబట్టి ఈ 4 నెలల్లో ఏమవుతుంది, ప్రతి ఆదివారం 15 క్వశ్చన్లకి ఆన్సర్ రాయిస్తాం 3 గంటల పాటు. అంటే ఇట్లా ఒక 17-18 ఆదివారాలు వస్తాయి. అండ్ మిగతా రోజులు మండే టు సాటర్డే అనేవి ఒక 100 రోజులు వస్తాయి. అంటే ఈ 100 రోజుల్లో రోజుకి 5 క్వశ్చన్లు చెప్పిన ఎన్ని క్వశ్చన్లు రాస్తారు, 500 క్వశ్చన్లు రాస్తారు. అండ్ ఎవ్రీ సండే ఒక 250 క్వశ్చన్లు వరకు రాస్తారు. అంటే 750 క్వశ్చన్స్ ఎన్ని మార్కులకి, 750 మార్క్స్ గ్రూప్ వన్లో, 750 మార్క్స్. ఎందుకంటే గ్రూప్ వన్లో 5 పేపర్లు ఉంటాయి, అక్కడ ఒక్కొక్క పేపర్కి 150 మార్కులు. సో 150 × 5 = 750, ఒక్కొక్క మార్క్కి ఒక క్వశ్చన్ రాయిస్తాం ఈ రకంగా, ఈ ప్రణాళికాబద్ధంగా. ఎప్పుడైతే నువ్వు పేపర్కి 150 ప్రశ్నలు, ఒక్కొక్క మార్క్కి ఒక క్వశ్చన్, ఇన్ని ప్రశ్నలకి ఆన్సర్ ప్రాక్టీస్ చేసినప్పుడు ఇక ఎగ్జామ్లో నీకు అవుట్ ఆఫ్ ద సిలబస్ క్వశ్చన్లు ఉండవు. ఒకవేళ అలా అనిపించిన క్వశ్చన్ ఏదైనా వచ్చినా కానీ దానికి కూడా ఆన్సర్ అయ్యింది. అది ఆ రకమైనటువంటి ప్రాక్టీస్ దేశంలో ఇప్పటిదాకా ఎక్కడ లేదు. మార్నింగ్ 4 o'clockకి నుంచి నీ యాక్టివిటీ మొదలవ్వడం అనేది. 4 o'clockకి ఎందుకు లేవాలి అనే వితండవాదం చేసేవాళ్ళు ఉంటారు కొంత. ఆ వితండవాదులు అక్కర్లేదు. యాక్చువల్ వితండవాదం లేకుండా చెప్పింది చెప్పినట్టుగా చేసేటటువంటి వాడికే సివిల్ సర్వీస్ ఎగ్జామ్ కానీ గ్రూప్ వన్ కానీ వస్తుంది. ఎందుకంటే నువ్వు 7 లేచో 8 లేచో నేను ప్రిపేర్ అవుతానంటే నువ్వు అది నీ ఇష్టం, నో ప్రాబ్లం. నేను పడుకోవడమే 2 గంటలు పడుకుంటా, 4 గంటలు గంటలు ఏమంటావు అని మూర్ఖపు బాధలు చేసేవాళ్ళు కూడా ఉంటారు. నీకు కాదు ఆ 2 గంటలకు పడుకుని 4 గంటలకు లేవనోడే కోసం కాదు, నువ్వు ఖచ్చితంగా 4 o'clockకి లేవాలి. ఎందుకంటే సక్సెస్ అయిన వాళ్ళందరి స్టోరీలు చూడు ఈ ప్రపంచంలో. ఎవడు సక్సెస్ అయినా, సక్సెస్ అయినటువంటి పేరు చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కడు కూడా సూర్యుడి కన్నా ముందే నిద్రలేచినవాడు. నువ్వు సచిన్ టెండూల్కర్ తీసుకో, విరాట్ కోహ్లీని తీసుకో, ధోనీని తీసుకో, వీళ్ళు పాపులర్ కాబట్టి
ఆర్ మనకి ఇంకా ఎక్కువగా తెలిసినటువంటి సపోజ్ చిరంజీవిని తీసుకో లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ని తీసుకో వీళ్ళందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కాదు సీనియర్ ఎన్టీఆర్ని తీసుకో ఇంకా అందరికన్నా ముందు ఆయనైతే అర్లీ మార్నింగ్ 3 గంటలకి నిద్ర లేచేవాడు సో ఆ 3 గంటలకి నిద్ర లేచాడు కాబట్టి ఆయన కెరీర్ అంత లాంగ్ కెరీర్ ఉంది అంత సక్సెస్ఫుల్ పర్సనాలిటీ అయ్యి ఎనీబడి ఈవెన్ అట్ ద ఇంటర్నేషనల్ లెవెల్ జెఫ్ బెజోస్ తీసుకో ఆయన కూడా అర్లీ మార్నింగ్ 3 గంటలకి లేస్తాడు అమెజాన్ ఫౌండర్ కాబట్టి ఎనీ సక్సెస్ స్టోరీ ఆఫ్ ఎనీ పర్సన్ విల్ బీ క్యారెక్టరైజ్ బై అర్లీ టు రైజ్ 10 గంటలకి మళ్ళీ నిద్రపోవాలి 4 గంటలకి నువ్వు లేవాలి అంటే మేల్కోవాలి అంటే 10 గంటలకి నిద్రపోవాలి మినిమం 6 నుంచి 7 గంటల పాటు పడుకోవాలి కంపల్సరీ నిద్రపోకుండా సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకుంటే మాత్రం కుదరదు సో ఆ 6 గంటల నిద్ర ఎందుకంటే మనం ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా ప్రిపేర్ అవుతూ అలసిపోకుండా అంటే మన మైండ్ ఒక వైబ్రెంట్ పొజిషన్లో ఉండాలి అంటే ఆ మినిమం 6 అవర్స్ నిద్ర అనేది కంపల్సరీ అది లేకపోతే మత్తుగా ఉంటుంది మధ్యాహ్నం కూడా నిద్ర వస్తుంటుంది మధ్యాహ్నం నిద్ర అనేది కూడా ఇంపార్టెంటే కాకపోతే ఒక 10 నిమిషాలు ఉండాలి 10 నిమిషాల లోపు ఉండాలి అంటే మధ్యాహ్నం 1 to 2 లంచ్ టైంలో 10 నిమిషాలు లంచ్ 9 నిమిషాలు పడు అండ్ 9 నిమిషాలు పడుకోవడం అంటే అట్లా మరీ ఖచ్చితంగా 9 నిమిషాలు పడుకుంటారంటే 9 నిమిషాలు ఖచ్చితంగా 9 నిమిషాలే పడుకో ఇంకంతకు మించి ఎక్కువ పడుకోకూడదు ఆ పడుకోవాలి అంటే 9 నిమిషాలకి అలా నిద్ర లేవాలి అంటే నువ్వు మంచం మీద పడుకోవడం కాకుండా ఒక ఈజీ చైర్ మీద పడుకొని ఒక అలారం పెట్టుకుని 9 నిమిషాలకి పడుకుంటే ఒక క్విక్ నాప్ ఒక పవర్ నాప్ అనేటటువంటిది నిన్ను రిలాక్స్ చేసేస్తుంది మళ్ళీ ఇంకొక 6 గంటలు 7 గంటలు నువ్వు చదివేటట్టుగా నిన్ను తయారు చేస్తుంది కాబట్టి ఆ రకంగా ప్రిపరేషన్ అనేది అట్లా 4 o'clockకి మొదలుపెట్టి ఈవినింగ్ 8 o'clock వరకు ఈ ప్రిపరేషన్లో ఉంచుతాం ఎందుకని ఇంత రిస్క్ తీసుకుంటున్నావు మరి ఫ్యాకల్టీ వస్తారా 4 o'clock అంటే ఖచ్చితంగా వస్తారు ఫ్యాకల్టీ ఒక అరగంట ముందే వెళ్తారు కాబట్టి వాళ్ళు కూడా ఉండి రాయించి ఎగ్జామ్ రాయించి వాళ్ళతోటి ప్రిపేర్ చేపిస్తారు ఎందుకంటే 500 పోస్టులతోటి టీఎస్పీఎస్సీ ఈ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ 500లో కనీసం 100 పోస్టులు కొట్టించాలనేటటువంటి లక్ష్యంతో పనిచేస్తున్నాం నేను మా టీం అండ్ ఇదే స్కీమ్ని ఇదే పద్ధతిని ఇదే విధానాన్ని ఏపీపీఎస్సీ కూడా మేము అమలు చేయబోతున్నాం ఎందుకంటే ఈ వచ్చే నెలలో ఏపీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 నోటిఫికేషన్లు వస్తున్నాయి గ్రూప్ 2 1000 పోస్టులతో వస్తుంది గ్రూప్ 1 ఏమో సుమారుగా 200 పోస్టులతో వస్తుంది ఇందులో కూడా గ్రూప్ 1లో కూడా మంచి పోస్టులు ఉంటాయి డిప్యూటీ కలెక్టర్ డిఎస్పీ ఇలాంటి పోస్టులు ఉంటాయి సో ఆ వాటికి సివిల్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాస్తారు సో ఆ వాటికి కూడా ఇటువంటి స్కీమ్నే ఇటువంటి పద్ధతిని ఇటువంటి స్ట్రాటజీనే అమలు చేయబోతున్నాం సో అది సివిల్స్ ప్రిపరేషన్కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ హాయ్ సార్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ వాళ్ళు సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వాలంటే ఎలా సార్ సో తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియంకి యాక్చువల్గా యూపీఎస్సీ డిస్టింక్షన్ చేయదు బట్ ప్రిపరేషన్లోనే మనకి కొన్ని అపోహలు ఉంటుంటాయి తెలుగు మీడియంలో ప్రిపేర్ కాలేమో అనేటటువంటి అపోహలు బట్ ఈ రోజున మీకు తెలుగు మీడియంతో కూడా మంచి మెటీరియల్స్ ఉన్నాయి మీరు వేరే వేరే మెటీరియల్ కూడా సెర్చ్ చేయక్కర్లేదు ఇప్పుడు తెలుగు అకాడమీ వాళ్ళు హిస్టరీకి పాలిటీకి తర్వాత ఎకనామిక్స్కి జాగ్రఫీ ఈ అన్ని సబ్జెక్టుల మీద మంచి పుస్తకాలు తీసుకొచ్చారు ఈవెన్ రీజనల్ హిస్టరీ రీజనల్ ఎకానమీ అంటే ఏపీ హిస్టరీ ఏపీ ఎకానమీ కూడా సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 చదివేటప్పుడు అవి కావాలి సో ఈ డిగ్రీ 1st ఇయర్ 2nd ఇయర్ 3rd ఇయర్ ఈ 3 సంవత్సరాలకి సంబంధించిన హిస్టరీ జాగ్రఫీ ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ సోషియాలజీ ఈ 6 సబ్జెక్టులు మీరు కనుక చదివితే ఈ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవ్వచ్చు అలాగే ఇంటర్మీడియట్లో కూడా సపోజ్ మీకు ఎన్సీఆర్టీ చదవడం కష్టం అనుకోండి తెలుగు మీడియం వాళ్ళు తెలుగు అకాడమీ పబ్లిష్ చేసేటటువంటి ఈ ఇంటర్మీడియట్ పుస్తకాలు చదవాలి అది అంటే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి హిస్టరీ జియోగ్రఫీ తర్వాత సివిక్స్ పొలిటికల్ సైన్స్ బదులు సివిక్స్ అని ఉంటుంది సో ఇప్పుడు దాన్ని పొలిటికల్ సైన్స్ అని అంటున్నారు అలాగే ఈ మొత్తం 4 సబ్జెక్టులకి సంబంధించినటువంటి ఫండమెంటల్స్ అనేది దొరుకుతాయి సోషాలజీ కూడా ఉంటాయి తెలుగు అకాడమీ ఇంటర్మీడియట్ పుస్తకాలు అండ్ అదేవిధంగా ఈ తెలుగు అకాడమీ పుస్తకాలు చదువుతూ యోజన మ్యాగజైన్ ఒకటి చదవాలి
అది కూడా తెలుగులో ఉంటుంది. అంటే గవర్నమెంట్ పాలసీస్కి సంబంధించినటువంటి అంశాలు యోజనలో ఉంటాయి. కాబట్టి ఆ యోజన మ్యాగజైన్ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ వస్తుంది. ఆ ఎవ్రీ మంత్ వచ్చేటటువంటి ఆ మ్యాగజైన్ చదవాలి. థ్యాంక్ యూ సార్. అండ్ ఈవెన్ ఇంటర్వ్యూ కూడా మీరు తెలుగులో చేయొచ్చు. ప్రిలిమ్స్ అయితే క్వశ్చన్ పేపర్ ఇంగ్లీషు హిందీలో ఉంటుంది. అక్కడ ఏమి రాసేది ఉండదు కాబట్టి ఓన్లీ బబ్లింగ్ చేసేది మాత్రమే ఉంటుంది కనుక నో ప్రాబ్లం అది. ఎందుకంటే మనం ప్రతి చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ చదువుతున్నాం. ఆల్మోస్ట్ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ అయితే సిక్స్త్ నుంచి తెలుగు ఇంగ్లీష్ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ డిగ్రీ సెకండ్ ఇయర్ వరకు కూడా ఇంగ్లీష్ ఉంటుంది. అవన్నీ పాస్ అయ్యారు మనం. అంటే మనకి మాట్లాడడానికి కాన్ఫిడెన్స్ ఉండకపోవచ్చు కానీ తెలుగు మీడియం వాళ్ళకి చదవడం వచ్చు, రాయడం వచ్చు, చదివింది అర్థం చేసుకోవడం వచ్చు. కాబట్టి ప్రిలిమ్స్ తోటి సంబంధమే ప్రాబ్లమే లేదు. ప్రిలిమ్స్లో వచ్చే ఇంగ్లీష్ క్వశ్చన్స్ ఈజీగా అర్థమవుతాయి. రెండు, మెయిన్స్కి వచ్చేటప్పటికి క్వశ్చన్స్ ఇంగ్లీష్లో ఉంటే మీరు తెలుగులో ఆన్సర్స్ రాయొచ్చు డిస్క్రిప్టివ్ కాబట్టి. మూడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పర్సనాలిటీ టెస్ట్లో మీరు తెలుగు మీడియంలో ఇంటర్వ్యూ చేయదలుచుకున్నా అని చెప్పి అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. చేస్తే ఒక ట్రాన్స్లేటర్ని ఏర్పాటు చేస్తారు. సో మీరు తెలుగులో మాట్లాడవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ గ్రూప్ టూకి న్యూ సిలబస్ ఆధారంగా ఏమైనా కోర్సెస్ ఆన్లైన్లో ఏమైనా అవైలబిలిటీ ఉన్నాయా సార్? ఆన్లైన్ ఉందండి. గ్రూప్ వన్, గ్రూప్ టూ సివిల్స్ మూడు కూడా ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. అలాగే టెస్ట్ సిరీస్ కూడా ఆన్లైన్లో అందుబాటులో. ఓకే, థ్యాంక్ యూ సార్. మీకు యాప్ స్టోర్లో లేకపోతే ఈ ప్లేస్టోర్లో కేపీసార్ అని ఉంటుంది. ఒక యాప్, యాప్ పేరు కేపీసార్. అందులో ఈ కోర్సెస్ అన్నీ పోస్ట్ చేస్తుంటారు. మీరు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.